हाय इंडिया अंदर की वेलकम बैक टू सौजूस फूड एंड फैशन। ఈ వీడియోలో మీకు కర్బూజా మిల్క్ షేక్ ఎలా చేయాలో చూపిస్తాను। ఇది సమ్మర్లో మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అండి। ఇది చాలా చలవ చేస్తుంది। మనకి వాటర్ మిలన్ ఇవన్నీ ఎంత మంచివో కర్బూజా కూడా మనకి హెల్త్కి చాలా మంచిది। ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోను। ముందుగా కర్బూజాని తీసుకుని దాన్ని నీట్గా పీల్ చేసుకోవాలి। పీల్ చేసుకున్నాక దాన్ని ఒకసారి వాష్ చేసుకుని మధ్య కట్ చేసుకుంటే మనకి లోపల గింజలు ఉంటాయి। ఆ గింజలు తీసేసుకుని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఆ ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి। ఈ మిల్క్ షేక్కి 3 టేబుల్ స్పూన్ షుగర్ పడుతుందండి। మనకి కర్బూజా తీయగానే ఉంటుంది, మన తీపిని బట్టి మనం షుగర్ వేసుకుంటే సరిపోతుంది। అలాగే నేను మిల్క్ 250 ml తీసుకున్నాను। కర్బూజా ముక్కలు మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకు తొందరగా మిక్స్ అవుతాయి। కర్బూజా ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి। 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి। తర్వాత అందులోకి కొన్ని పాలు వేసుకుని ఫస్ట్ మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా। అలా పేస్ట్ అయిన తర్వాత మిగతా పాలు కూడా వేసుకుని ఇంకోసారి మనం మిక్సీ పట్టుకోవాలి। ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఇలా పేస్ట్లాగా అవుతుంది। ఇప్పుడు మనం మిగతా పాలు కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి। ఇంక ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదండి, మనకి పాలుతోనే సరిపోతుంది। అంతే అండి, కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే। చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో, సమ్మర్లో మనం చాలా ఈజీగా చేసి పెట్టచ్చండి। పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కి కూడా చాలా మంచిది, ఇది చాలా చలవ చేస్తుంది। మనకు వాటర్ మిలన్ ఎంత మంచిదో కర్బూజా కూడా మనకు అంతే మంచిది హెల్త్కి। అంతే అండి, కర్బూజా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది। మీ అందరికీ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।